గుణాధికాన్ముదం లిప్సేదనుక్రోశం గుణాధమా మైత్రీం సమానాదన్విచ్ఛేన్నతాపైరభిభూయతే. మానవుడు తనకంటే అధికమైన సద్గుణములు గలవానియడ ప్రసన్నుడు కావాలి. ఆహా, మన దగ్గర లేనిది ఇంకాస్త ఎక్కువ ఆయన దగ్గర ఉన్నది, ఇంకాస్త తెలుసుకుని ఉన్నాడు పాపం మహానుభావుడు అని చెప్పి ఆనందించి నమస్కారం చేసుకోవాలి తప్ప ఈర్ష్య చెంది ఊరికే తూలనాడడం ఉన్నది చాలా చెప్పాల. ఎంత చక్కగా వివరించాడో చూడండి. గుణాధికాన్ముదం లిప్సేదను క్రోశం గుణాధమా మైత్రీం సమానాదన్విచ్ఛేన్నతాపైరభిభూయతే. సమానంగా ఉన్నవాళ్ళతో మైత్రి చేసుకో. అలాగే తనకంటే అధికమైన సద్గుణములు గలవానిడ ప్రసన్నుడు కావాలి, తక్కువ గుణములు గలవానిపై దయ చూపాలి అన్నాడు. వాళ్ళని హేళన చేసుకో పాపం. మరల ఎప్పుడైనా నేర్చుకుంటారులే అని వదిలేయాలి. వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం యతః ప్రాప్త కృపా లోకా లోకా ముక్తా కలేర్గ్రహాత్ యస్య తుండాచ్యుతశ్చూతో రాజతేయం రసాత్మకః తమచ్యుత కథా కుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధాభక్తిర్హరిర్జ్ఞానం తాభ్యాం యాచ సమన్వితా తాం శ్రీభాగవతీం గాథాం తాం శ్రీభాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు నీ పేరంబనిసేయుహస్తయుగముల్ నీ మూర్తిపై జూపులు నీ పాదం బుల పొంత మ్రొక్కు శిరముల్ నీ సేవపై జిత్తముల్ నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణం నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణం నీరేజ పత్రేక్షణ నీరేజ పత్రేక్షణ. భాగవత మహాపురాణంలోని చతుర్థ స్కంధంలో మనం 8వ అధ్యాయంలో ఉన్నాం. ఇది ధ్రువోపాఖ్యానం. ధ్రువుని వనగమనము తపశ్చర్య గురించి ఇందులో మైత్రేయ ఉవాచ. సనకాద్యానారదశ్చ బుభుర్హంసోరునిర్యతి నైతే గృహాన్ బ్రహ్మసుతా యావసన్నూర్ధ్వరేతస మృషాధర్మస్య భార్యాసీద్దంభం మాయాం చ శత్రుహన్ అసూతమిథునం తత్తు నిరృతిర్జగృహే ప్రజః తయోః సమభవల్లోభో నికృతిశ్చ మహామతే తాభ్యాం క్రోధశ్చ హింసా చ యద్దురుక్తి స్వసా కలిః దురుక్తౌ కలిరాధత్త భయం మృత్యుం చ సత్తమా తయోశ్చ మిథునం జజ్ఞే యాతనా నిరయస్తథా. మైత్రేయుడు అన్నాడు, ఓ విదురా, బ్రహ్మమానసపుత్రుడైన సనకాదులు, నారదుడు, ఋభువు, హంసుడు, అరుణి, యతి అను నైష్ఠిక బ్రహ్మచారులు ఊర్ధ్వరేతస్కులై గృహస్థాశ్రమమును స్వీకరింపలేదు. వాడు కనుక వారికి సంతానం లేదు. అధర్ముడు బ్రహ్మదేవుని కుమారుడు,
అతడు మృషయ్యను వధువును పెళ్ళాడాడు. ఆ దంపతులకు దంభుడు అను కుమారుడు, మాయ అను కుమార్తెయు జన్మించారు. సంతానం లేనట్టి నిర్వృతి అనువాడు ఆ ఇరువురిని తీసుకుని వెళ్ళాడు. ఓ మహామతి, మాయాదంభులను దంపతులకు లోభుడు అను కుమారుడు, నికృతి అను కూతురు జన్మించారు. వారి వలన క్రోధము హింస అను వారు కలిగారు. వారికి కలి అతని సోదరి దురుక్తి ఉద్భవించారు. ఓ సత్పురుష, కలి వలన దురుక్తి యందు భయము మృత్యువు సంభవించారు. ఆ భయ మృత్యువుల వలన భయంకరులైన యాతన నిరయుడు అంటే నరకము అను జంట ఉద్భవించారు. సంగ్రహేణ మయాఖ్యాత పతి సర్గస్తవానఘ త్రిశ్రుత్వై తత్వమాన్ పుణ్యం విధునోత్యాత్మనోమలం అధాత కీర్తయే వంశం పుణ్యకీర్తే కురుద్వః స్వయంభువస్యాపి మనోర్హరే రంశాం సజన్మనః ప్రియవ్రతోత్తానపాదౌ శతరూపాపతే స్తుతౌ వాసుదేవస్య కలయా రక్షాయాం జగతస్థితౌ జాయే ఉత్తానపాదస్య సునీతిస్సురుచిస్తయోః సురుచిః ప్రేయసీ పచ్చుర్నేతరాయత్సుతో ధ్రువః ఏకదా సూచేః పుత్రమంకమారోప్య లాలయన్ ఉత్తమం నారురుక్షం తం ధ్రువం రాజాభ్యనందత. ఈ విధంగా ప్రళయమునకు హేతువైన అధర్మ వంశమును గూర్చి సంగ్రహంగా చెప్పానయ్యా. ఈ అధర్మ పరంపరను త్యజించుట వలన అది పుణ్య సంపాదనకు దోహదకారియగును. మానవులు ఈ అధర్మ వంశమును గూర్చి 3 విన్నచో వారి మనోమాలిన్యములు దూరమవుతాయి. శ్రీహరి యొక్క అంశతో జన్మించిన వాడు బ్రహ్మ. ఆయన వంశ వలన స్వయంభూమను ఉద్భవించాడు. అతడు మిగుల పుణ్యాత్ముడు, మహాయశస్వి. అతని పుత్రుల వంశములను గూర్చి ఇప్పుడు నేను వర్ణిస్తాను. స్వయంభూవ మనువు వలన మహారాణియకు శతరూపయందు ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడును సుతులు జన్మించారు. భగవంతుడకు వాసుదేవుని అంశ నుండి ఉత్పన్నులైన వారు గనుక వారు జగద్రక్షణ యందు నిమగ్నులైనారు. ఉత్తానపాదునకు సునీతి, సురుచి అను 2 భార్యలు ఉండేవారు. ఆ మహారాజునకు పెద్ద భార్యయగు సునీతి మీద కంటే 2వ భార్యయగు సురుచిపై గల ప్రేమ మిక్కుటము. సునీతికి కలిగిన వాడు ధ్రువుడు. తథా చికీర్ష్యమాణం తం సపత్న్యాస్తనయం ధ్రువం సురుచి శృణ్వతో రాజ్ఞః శేర్ష్యమాహాతి గర్విత న వత్స నృపతే ధృష్ణ్యం భవానారోఢుమర్హతి న గృహీతో మయాయత్వం కుక్షావపి నృపాత్మజః బాలోసి పతనాత్మానవన్య స్త్రీగర్భ సంభృతం నూనం వేద భవాన్ యశ్చ దుర్లభేర్ధే మనోరథ తపసారాధ్య పురుషం తస్యైవానుగ్రహేణ మే గర్భే త్వం సాధయాత్మానం యదీక్షసి నృపాసనం. ఆశ్చర్యం ఏమిటంటే, ఒకనొక నాడు ఉత్తానపాద మహారాజు సురుచి కుమారుడైన ఉత్తముని తన యొడిలో కూర్చుండబెట్టుకుని లాలిస్తున్నాడు. అప్పుడు సునీతి సుతుడగు ధ్రువుడు కూడా తన తండ్రి యొడిలో కూర్చోవాలని చెప్పి ఇష్టపడుతూ పాపం అక్కడికి వచ్చాడు. కానీ మహారాజు మాత్రం ఆ బాలుని తన యొడిలోనికి చేర్చుకున్నట్టుకు సుముఖత చూపించలేదు. ఆ విధంగా వేడుకబడుతున్న తన సవతి తనయుడైన ధ్రువుని చూసి మిగుల గర్వితమతి అయిన సురుచి రాజు వినుచుండగా అసూయతో ఇలా అన్నది, బాబు, రాజుగారి యొడిలో చేరడానికి నీకు అర్హత లేదు. నీవును రాజుగారి పుత్రుడవే కావచ్చును, కానీ నా కడుపున పుట్టలేదు కదా. నీవు పసివాడవు. నీవు నా సపతి కడుపున పుట్టిన సంగతి నీవు ఎరుగవు. అందువలననే దుర్లభమైన స్థానము కొరకు నీవు కోరిక పడుచున్నావు. నీవు రాజు యొక్క సింహాసమును కోరుకొనుచున్నచో తపస్సు ద్వారా పరమ పురుషుని ఆరాధించు. ఆ శ్రీహరి అనుగ్రహముతో నా గర్భమును జన్మింపు. ఎంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇందులో పరమపురుషుని ప్రసన్నుణ్ణి చేసుకో అని చెప్పడంలో బాగుంది ఆ మాట. చాలా ప్రసన్నుణ్ణి చేసుకుని నా గర్భంలో జన్మించు అని చెబుతుంది. ఎంత స్వార్థం అండి. అయితే ఆ స్వార్థంలో కూడా ఆవిడ చెప్పిన మాట పరమార్థమే. దానిని కొద్దిగా జాగ్రత్తగా విన్నాడు ధ్రువుడు. మైత్రేయ ఉవాచ, మాతుస్త పత్న్యా సదురుక్తి విద్ధస్వ సన్రుషా దండహతో యథాహి హిత్వా మిషంతం పితరం సన్నవాచం జగామ మాతు ప్రరుదన్ సకాశం. స
సవతి తల్లి యొక్క కఠిన వచనములకు పసివాడైన ధ్రువుని మనస్సు మిగులు గాయపడింది. వెంటనే కర్రదెబ్బకు గురి అయిన పాము బుసలు కొట్టుచున్నట్లు అతడు కోపంతో నిట్టూర్పులు విడవసాగాను. ఈ దృశ్యములంతయు చూచుచున్నాను. మహారాజు పెదవి విప్పలేక మూగనో పట్టాట. అప్పుడు ధ్రువుడు ఆ ప్రదేశమును వీడి వెక్కి వెక్కి ఏడుస్తూ తల్లి దగ్గరికి వెళ్ళిపోయాడు. తం నిశ్వసంతం స్ఫురితాధరోష్ఠం సునీతి రుత్సంగౌదూహ్య బాలం నిశమ్య తత్పౌర ముఖాన్నితాంతం సా వివ్యథేయద్గదితం సపత్న్యా సోత్సృజ్య ధైర్యం విలలాపశోకదావాగ్నినాదావలతేవ బాలా వాక్యం సపత్న్యాః స్మరతి సరోజశ్రియా దృశా బాష్పకలామువాహ దీర్ఘం శ్వసంతీ వృజినస్య పారం నపశ్యతి బాలకమాహ బాలా మా మంగళం తాత పరేషు మంస్థాహ భుంక్తే జనో యత్పర దుఃఖదస్తతు. పాపం చాలా బాధపడ్డాడు పిల్లవాడు. వెంటనే తల్లి దగ్గర పరిగెట్టాడు పాపం. నిట్టూరుస్తూ వెక్కి వెక్కి ఏడుస్తూ తన సమీపమునకు చేరిన కుమారుని సునీతి తన యొడిలోనికి చేర్చుకున్నది. పుత్రుని పెదవులు వణుకుచుండుట చూసి ఆ తల్లి దిగ్భ్రమ చెందింది పాపం. తన సవతి ధ్రువుని నిందించుచూ పలికిన దురుసు మాటలు అంతఃపుర స్త్రీల ద్వారా వినేసింది ఆవిడ. అప్పటికే బాగా బాధపడింది కూడా. జరిగిన సంఘటనకు సునీతి హృదయము విలవల్లాడిపోయింది. ధైర్యం సడలిపోయింది. దావాగ్ని జ్వాలలకు గురి అయిన లతవలి ఆమె తనువు వాడిపోయింది. సవతియగు సురుచి పలికిన కారుకూతలు పదే పదే గుర్తుకునకు రాగా పద్మశోభలతో వెలుగొందుచుండెడి ఆమె కనుల నుండి పొటపొట కన్నీరు స్రవించెను. అమాయకురాలైన సునీతి దీర్ఘముగా నిట్టూరుస్తూ కన్నీరు మున్నీరుగా ఏడవడం మొదలుపెట్టింది. ఆమె దుఃఖానికి అంతు లేకుండా ఉన్నది. మెల్లగా నిబ్బరపడి కొంతసేపటి కుమారునితో ఇలా అన్నది, నాయనా ధ్రువ, నీకు తీవ్రమైన బాధయే కలిగినది నాయన. అయినను నీవు ఇతరులకు అశుభమును కోరుకొనుకము. జాగ్రత్తగా వినాలి. నీకు తీవ్రమైన బాధయే కలిగింది కానీ అయినను నీవు ఇతరులకు అశుభమును కోరుకొనకుము. ఎందుచేత అంటే పరులకు దుఃఖమును కలిగించిన వారు ఎన్నటికైనను తామే ఆ దుఃఖమును అనుభవింపవలసి ఉంటుంది. ఉంతేజనో యత్పర దుఃఖదస్త. పరులకు దుఃఖమును కలిగించిన వారు ఎన్నటికైనాను ఎప్పటికైనా తామే ఆ దుఃఖాన్ని అనుభవింపవలసి ఉంటుంది, తప్పదు. సత్యం సురుచ్యాభిహితం భవాన్ మే యద్దుర్భగాయా ఉదరే గృహీత స్తన్యేన వృద్ధశ్చ విలబ్జతేయాం భార్యేతి వా వోఢు మిడస్పతిర్మాం ఆతిష్ఠతత్తాత విమత్సరస్వం ఉక్తం సమాత్రాపి యదవ్యలీకం ఆరాధయాధోక్షజ పాద పద్మం యదీక్షసే ధ్యాసనముత్తమో యథా యస్యాంఘ్రి పద్మం పరిచర్య విశ్వవిభావనాయాత్త గుణాభిపత్తే అజో జదిష్ఠత్ ఖలు పారమేష్ఠ్యం పదం చితాత్మశ్వసనాభివంద్యం తథా మనుర్వో భగవాన్ పితామహోయమేకమత్యాపురుదక్షిణైర్మఖై ఇష్ట్వాభిపేదే దురవాపమన్యతో భౌమం సుఖం దివ్యమధాపవర్గ్యం. నాయన, సురుచి యథార్థంగానే పలికింది. నేనే ఒక దురదృష్టవంతురాలను. నా కడుపున పుట్టినందులకు నీవు ఇంకనూ దురదృష్టవంతుడవు నాయన. పైగా నీవు నా చనువాలు త్రాగి పెరిగి పెద్దవాడవయ్యావు. నా దురవస్థ చెప్పనలవి కానిది. మహారాజు విద్యుక్తముగా పెళ్లియాడినను నన్ను భార్యగా భావించుడవు కూడా అతడు సిగ్గుపడుతున్నాడు. కుమారా, ఓ ధ్రువ, సురుచి నీకు సవతి తల్లియే అయినను ఆమె పలుకులలో ఎట్టి దోషమూ లేదు. కనుక నీవు ఆమె ఎడ ఎట్టి ద్వేషభావమును పెట్టుకొనక ఆమె మాటలను పాటింపుము. ఉత్తముని వలె రాజసింహాసనమును పొందదలిచినచో శ్రీమన్నారాయణుని పాదపద్మములను ఆరాధింపుము. తపస్సునర్చి ఆ స్వామి యొక్క అనుగ్రహమును పొందుము. పరమాత్ముడైన శ్రీహరి విశ్వరక్షణ కొరకు శుద్ధ సత్వగుణమును స్వీకరించాడు. ఆ పరమ పురుషుడు మహామహిమాన్వితుడు. ఆ స్వామి పాద పద్మములను సేవించియే బ్రహ్మదేవుడు సర్వోత్కృష్టమైన పారమేశ్వర పదవిని పొందాడు. ఆ పారమేశ్వర పదవి జితేంద్రియులైన మహాయోగేశ్వరులకు నువ్వు వంద్యము. అదేవిధంగా మీ తాతయ్యైన స్వయంభవమనువు కూడా గొప్ప గొప్ప యజ్ఞములను దక్షిణ పూర్వకముగా ఆచరించి అనన్యభావముతో ఆ శ్రీహరిని ఆరాధించాడు. ఫలితంగా
అన్యదుర్లభమైన లౌకిక అలౌకిక మోక్ష సుఖములు ఆయనకు ప్రాప్తించాయి. తమేవ వత్సాశ్రయ భృత్యవత్సలం ముముక్షుభిర్మృజ్ఞ పదాబ్జ పద్ధతిం అనన్యభావే నిజధర్మ భావితే మనస్యవస్థాప్యభయస్వపూరుషం నాణ్యం తత్పద్మపలాచలోచనా దుఃఖక్షితం తే మృగయామి కంచన యో మృగ్యతే హస్తగృహీత పద్మయా శ్రియేతరైరంగ విమృగ్యమాణయా. ఓ ధ్రువ, నీవు కూడా భక్తవత్సలుడైన శ్రీహరిని ఆశ్రయింపు. జనన మరణ చక్రము నుండి విముక్తిని పొందుగోరు వారు నిరంతరం ఆ పురుషోత్తముని పాదపద్మముల మార్గముని అన్వేషిస్తూ ఉంటారు. స్వధర్మ పాలనము ద్వారా పవిత్రమైన నీ చిత్తమును ద్వారా పరమ పురుషునే నిలుపుకొను. ఇతర వస్తువులను స్మరించుటమా అని కేవలం ఆ స్వామినే భజింపు. ఓ నాయన, నీ దుఃఖమును తొలగించుటకు ఆ కమలాక్షుడు మాత్రమే సమర్థుడు, మరి ఎవ్వరూ కారు. ఆ ప్రభువు యొక్క అనుగ్రహమును పొందుటకై బ్రహ్మాది దేవతలు సైతము లక్ష్మీదేవిని ఆశ్రయిస్తారు. కానీ ఆ లక్ష్మీదేవి మాత్రము కమలమును జేబూని ఆ ప్రభువును సేవిస్తూ ఉంటుంది. మైత్రేయుడు అంటున్నాడు, ఏవం సంజల్పితం మాతురా కర్ణ్యార్ధాగమం వచ సంయమ్యాత్మనాత్మానం నిశ్చక్రామ పితుఃపురాత్ నారదస్తదుపాకర్ణ్య జ్ఞాత్వా తస్య చికీర్షితం స్పృష్ట్వా మూర్ధన్యఘఘ్నేన వాణినా ప్రాహ విస్మితః అహో తేజక్షత్రియాణాం మానభంగమమృష్యతాం బాలోప్యయం హృదాభదత్తే యత్ సమాతురసత్వచః. ఓ విదురా, తల్లియగు సునీతి చెప్పిన మాటలను ధ్రువుడు శ్రద్ధగా ఆలకించాడు. అవి ఆయనకు మిగులు ప్రయోజనకరములుగా తోచను. తన అభీష్టము సఫలమగుటకు అది ఏ సరి అయిన మార్గమని అతడు నిశ్చయించుకున్నాడు. అతడు మనస్సును నిగ్రహించుకొని తన తండ్రి యొక్క పురము నుండి వనములకు బయలుదేరాడు. తరువాత ధ్రువుని యొక్క అభీష్టమును దానిని సాధించుటకై అతడు వనములకు బయలుదేరిన విషయమును దేవర్షియకు నారదుడు గ్రహించాడు. అతని కడకు విచ్చేశాడు. అనంతరం ఆ మహర్షి అందులకు ఎంతయూ విస్మితుడై పవిత్రమైన తన చేతితో అతని శిరస్సును స్పృశిస్తూ ఇలా అన్నాడు. ఇలా అనుకున్నాడు, ఆహా ఆహా, ఇదంతటి ఆశ్చర్యము! ఇసుమంత అవమానమును కూడా సహింపజాలని క్షత్రియుల యొక్క స్వాభిమానము అత్యద్భుతము కదా. బాలుడే అయినప్పటికీ సవతి తల్లి దురుసుమాటలకు ఇతడు ఎంతగానో నొచ్చుకున్నాడు. వాటిని ఇతడు తన మనస్సులో పెట్టుకుని భగవంతుని ఆరాధించుటకు పూనుకున్నాడు. నారదోవాచ, నాధునాప్యవమానం తే సమ్మానం వాపి పుత్రక లక్షయామ కుమారస్య సక్తస్య క్రీడనాదిషు వికల్పే విద్యమానే పినహ్య సంతోష హేతవ పుంసో మోహమృతే భిన్నాహయల్లోకే నిజ కర్మభిః. నారదుడు అన్నాడు, ఆటపాటలలో తేలియాడు వయస్సునైనా నీది. ఇంత చిన్న వయసులో నీవు మానవమానములను పట్టించుకునుట ఊహ గ్రంథనిది. మానవమానములను పట్టించుకుని స్వభావం నీకు ఉన్నచో ఒక విషయం తెలుపుతాను విను. లోకములో మానవుని అసంతోషమునకు అసంతృప్తికి మోహమే కారణము. పరితుష్యే తతస్తాత తావన్మాత్రేణ పూరుష దైవోపసాదితం యావద్వీక్షేశ్వరగతిం బుధ. ప్రపంచమున మానవులు తాము చేసుకుని కర్మలను బట్టియే మానవమానములను సుఖదుఖములను పొందుతూ ఉంటారు. ఓ నాయన, దైవలీలలు కడు విచిత్రమైనవి. బుద్ధిమంతుడు విధివశమున తనకు ఎదురైన పరిస్థితిని ఎదుర్కొని దానితో తృప్తిపడాలి. అథ మాత్రోపదిష్టేన యోగేనావరుత్ససి యత్ప్రసాదం స వై పుంసాం దురారాధ్యో మతో మమ మునయః పదవీం యస్య నిస్సంగే నోరు జన్మభిః న విదుర్మృగయంతోపి తీవ్ర యోగ సమాధినా అతో నివర్తతామేష నిర్బంధస్తవ నిష్ఫలః యతిష్యతి భగవాన్ కాలే శ్రేయసాం సముపస్థితే యస్య యద్దైవ విహితం స తేన సుఖదుఃఖయోః ఆత్మానం తోషయన్ దేహీ తమసః పారమృక్షతి గుణాధికాన్ముదం లిప్సేదను క్రోశం గుణాధమాత్ మైత్రీం సమానాదన్ విక్షేణ్యతాపైరభిభూయతే. ఓ బాలుడా, ధ్రువుడా,
మీ తల్లి అయిన సునీతి యొక్క ఉపదేశానుసారము యోగ సాధన ద్వారా భగవద్ అనుగ్రహమును పొందగోరుచున్నావు గాని మానవ మాతృలు ఈ విధంగా పరమాత్మని ప్రసన్నునిగా చేసుకునుట మిగులు కష్టసాధ్యమని నేను అనుకుంటున్నాను. యోగీశ్వరులు పెక్కు జన్మలలో అనాసక్తులై తీవ్రమైన సమాధి యోగము ద్వారా భగవద్ అనుగ్రహ ప్రాప్తికై అతి కఠోర సాధనలు చేస్తూ ఉంటారు, కానీ వారు ఎంతగా కృషి సల్పినను ఆ భగవతత్వమును తెలుసుకున్న జాలరు. ఓ పిల్లవాడా, వ్యర్థమైన ఈ పూనిగను మానుకొని ఇంటికి వెళ్ళు. పెద్దవాడవైన తరువాత నీవు పరమార్థ సాధనకు తగిన సమయం ఆసన్నమైనప్పుడు ప్రయత్నించు. విధి నిర్ణయమును అనుసరించి మానవునికి సుఖదుఖములు ప్రాప్తిస్తూ ఉంటాయి. అతడు తనకు ప్రాప్తించిన దాని తోడనే సంతోషపడాలి. అప్పుడు మాత్రమే అతడు మోహమయమైన సంసార సాగరం నుండి బయటపడతాడు. మానవుడు తనకంటే అధికమైన సద్గుణములు గలవాని ఇడ ప్రసన్నుడు కావాలి. తక్కువ గుణములు గలవానిపై దయచూపాలి. తనతో సమానమైన గుణములు గలవాని మిత్రునిగా భావించాలి. అప్పుడు అతడు ఎన్నిటికి నీ దుఃఖముల పాలుగాడు. మరోసారి వినాలి. గుణాధికాన్ముదం లిప్సేదను క్రోశం గుణాధమాత్ మైత్రీం సమానాదన్విషేన్న తాపైరభిభూయతే. మానవుడు తనకంటే అధికమైన సద్గుణములు గలవాని ఎడ ప్రసన్నుడు కావాలి. ఆహా, మన దగ్గర లేనిది ఇంకాస్త ఎక్కువ ఆయన దగ్గర ఉన్నది. ఇంకాస్త తెలుసుకుని ఉన్నాడు పాపం మహానుభావుడు అని చెప్పి ఆనందించి నమస్కారం చేసుకోవాలి తప్ప ఈర్ష చెంది ఊరికే తూలనాడడం ఉన్నది చాలా చెడ్డలవాడు. ఎంత చక్కగా వివరించాడో చూడండి. గుణాధికాన్ముదం లిప్సేదను క్రోశం గుణాధమా మైత్రీం సమానాదన్విక్షేన్న తాపైరభిభూయతే. సమానంగా ఉన్నవాళ్ళకు మైత్రి చేసుకోవాలి. అలాగే తనకంటే అధికమైన సద్గుణములు గలవానిడ ప్రసన్నుడు కావాలి. తక్కువ గుణములు గలవానిపై దయచూపాలి అన్నాడు. వాళ్ళని హేళన చేయకూడదు పాపం. మరల ఎప్పుడైనా నేర్చుకుంటారులే అని వదిలేయాలి. ధ్రువవాచ సోయం శమో భగవత సుఖదుఃఖహతాత్మనా సోయం శమో భగవత సుఖదుఃఖహతాత్మనా దర్శిత కృపయా పుంసాం దుర్దర్శోస్మద్విధైస్తుయః అధాపి మే వినీతస్య క్షాత్రం ఘోరముపేయుషః సురుచ్యా దుర్వచో బాణైర్న భిన్నే శయతే హృది పదం త్రిభువనోత్కృష్టం జిగీషో సాధువర్త్మమే బ్రూహ్యస్మత్పితృభిర్బ్రహ్మన్నన్యైరప్యనధిష్ఠితం నూనం భవాన్ భగవతో యోంగజః పరమేష్ఠినః విదుదన్నటతే వీణాం హితార్థం జగతోర్కవత్. ధ్రువుడన్నాడు, మహాత్మా, సుఖదుఖములకు వశులై చలించునట్టి వారికి నీవు దయతో చూపిన ఈ మార్గము మిగులు అనువైనదే. బాగుంది నువ్వు చెప్పింది, కానీ నా వంటి వారికి అది బోధపడదు. అంతేకాదు, నాలో క్షత్రియ స్వభావం వికృటముగా ఉన్నది, నాలో వినయభావము స్వల్పము. దాదాపు లేనట్లే మా సవతి తల్లి అయిన సురుచి పరుషవచనములనే బాణములు నా హృదయమును గాయపరిచాయి. అంచేతని ఉపదేశవచనము నా మనస్సు నాకు పట్టదు. ఓ బ్రాహ్మణోత్తమ, ముల్లోకములలో మిగుల శ్రేష్టమైన పదమును పొందగోరుచున్నాను. మా తండ్రి గాని, తాత ముత్తాతలు గాని, తదితరులు గాని పొందియుండనట్టి పదమును అభిలషిస్తున్నాను. అంచేత అట్టి దానిని పొందుటకు సరియగు మార్గము తెలుపుము. పూజ్య మహర్షి, నీవు సాక్షాత్తుగా బ్రహ్మదేవుని కుమారుడవు. వీణానాద మనర్చుచూ సూర్యుని వలె లోకహితార్థమై అంతటను సంచరిస్తూ ఉంటావు అన్నాడు మైత్రేయోవాచ. ఇత్యుదాహృతమాకర్ణ్య భగవాన్ నారదస్తదా ప్రీత ప్రత్యాహతం బాలం సద్వాక్యమనుకంపయా. ఓ విదురా, ధ్రువుని మాటలు విన్నంతనే నారద మహర్షి మిగులు సంతోషించాడు. తరువాత అతనిపై కృపజూపుచూ ఇలా సదుపదేశం చేయడం మొదలుపెట్టాడు నారదవాచ. జనన్యాభిహిత పంథాహసవై నిశ్రేయస్తస్యతే భగవాన్ వాసుదేవంతం వాసుదేవస్తం భజతత్ ప్రవణాత్మన.
ధర్మార్థ కామమోక్షాఖ్యం జ ఇచ్చే శ్రేయ ఆత్మన ఏకమేవ హరేస్తత్ర కారణం పాదసేవనం తత్తాత గచ్చభద్రం తే యమునా యాస్తటం శుచి పుణ్యం మధువనం యత్ర సాన్నిధ్యం నిత్యదా హరే స్వాస్నాత్మానుసవనం తస్మిన్ కాళింద్యాహ సలిలే శివే కృత్వోచితాని నివసన్నాత్మన కల్పితాసన ప్రాణాయామేన త్రివృత ప్రాణేంద్రియమనోమలం శనైః తస్యాభిధ్యాయేన్మనసా గురుణా గురుం ప్రసాదాభిముఖం శశ్వత్ప్రసన్నవదనే క్షణం సునాసం సుభ్రువం చారుకపోలం సురసుందరం తరుణం రమణీయాంగమరుణోష్ఠేక్షనాధరం ప్రణతాశ్రయణం రుమ్ణం శరణ్యం కరుణార్ణవం. నారదుడు అన్నాడు, నాయనా, మీ మాతృమూర్తి యొక్క సునీతి తెలిపిన మార్గము మిక్కిలి శ్రేయోదాయకముగా అవునా? పరమాత్ముడకు వాసుదేవుని అందే నీ చిత్తమును నిలిపి ఆ స్వామిని భజింపు. ధర్మార్థ కామమోక్షములనే చతుర్విధ పురుషార్థములను అభిలషించు మానవుడు వాటి ప్రాప్తి కొరకై అనుసరింపవలసిన ఏకైక మార్గము శ్రీహరిపాద సేవనమే. నీకు శుభముగాక. నీవు యమునా నదీ తీరమును గల పవిత్రమైన మధువనమునకు వెళ్ళుము. అది శ్రీహరికి నిత్య నివాసము. ఆ యమునా నదీ పునీత జలమునలో ప్రతిదినము ముమ్మారు స్నానమాచరింపుము, దేవతా నమస్కారాదులను ఆచరింపుము, కుశలు మొదలగు వాడితో స్వస్తికాది చిహ్నములు గల ఆసనమును ఏర్పరచుకుని దానిపై స్థిరంగా ఆసీనుడవు కమ్ము. ఊరగము, కుంభకము, రేచకము అనే మూడు విధములకు ప్రాణాయామ వృత్తులను మెల్లమెల్లగా సాధన చేయవయ్యా. అప్పుడు ప్రాణేంద్రియముల యొక్క మనస్సు యొక్క చాంచల్యములు తొలగిపోతాయి. మిగుల ఏకాగ్రచిత్తుడవి సకలలోక గురువుకు శ్రీమన్నారాయణుని ధ్యానింపుము. శ్రీమన్నారాయణుని నేత్రములు, ముఖము నిరంతరము ప్రసన్నముగా నుండును. అవి భక్తులకు వరములను ప్రసాదించుడుకు సన్నద్ధములై ఉన్నట్లు తోస్తూ ఉంటాయి. ఆ ప్రభువు యొక్క తీరైన నాసిక, కనువమలు, చెక్కిళ్ళు అత్యంత రమణీయములు. అన్యదేవతలకు ఇట్టి సౌందర్యము అసంభవము. ఆ స్వామి తారుణ్యము కమనీయము. ఆ కరుణానిధి యొక్క అంగములు రమణీయములు. ఆ ప్రభువు యొక్క పెదవులు, కన్నులు అరుణ కాంతులను వెదజల్లుచుండును. శరణార్థులకు ఆశ్రయమిచ్చువాడు, సకల పురుషార్థములకు నిధి, సకల లోక శరణ్యుడు, దయా సముద్రుడు. శ్రీవత్సాంకం ఘనశ్యామం పురుషం వనమాలినం శంఖచక్రగదా పద్మైరవివ్యక్తచతుర్భుజం కిరీటినం కుండలినం కేయూరవలయాన్వితం కౌస్తుభాభరణగ్రీవం పీతకౌశేయవాససం కాంచీకలాప పర్యస్తం లసత్కాంచననూపురం దర్శనీయతమం శాంతం మనోనయనవర్ధనం. ఆ సర్వేశ్వరుని వక్షస్థలమున శ్రీవత్స చిహ్నము శోభిల్లుతూ ఉంటుంది. పరమపురుషుడైన మేఘశ్యాముని కంఠమున వనమాల అలరారుచుంటుంది. ఆ శ్రీహరి తన నాలుగు భుజముల యందు శంఖ చక్ర గదా పద్మములను ధరించుచుండును. ఆ పురుషోత్తముని కిరీటము, కుండలములు, కేయూరములు, కంకణములు, సువర్ణమయములు, మణిఖచితములు, కంఠమున గల కౌస్తుభమణి నిగనగలాడుతూ ఉంటుంది. పట్టు పీతాంబరములు అత్యంత మనోజ్ఞములు. కటిప్రదేశమున గల సువర్ణసూత్రము, బంగారపు పాదనూపురము మనోహరములు. ఆ పరమపురుషుని స్వరూపము మిగుల దర్శనీయము, శాంతము మనోనయనాభిరామము. పద్భ్యాం నఖమణిశ్రేణ్యా విలసద్భ్యాం సమర్చతాం హృత్పద్మకర్ణికాధిష్ణ్యమాక్రమ్యాత్మన్యవస్థితం స్మయమానమభిధాయేత్ సానురాగావలోకనం నియతేనైకభూతేన మనసావరదర్శభం ఏవం భగవతో రూపం సుభద్రం ధ్యాయతో మనః నివృత్యా పరయా తూర్ణం సంపన్నం న నివర్తతే. ఆ దేవదేవుని అర్చించునట్టి భక్తుల అంతఃకరణమునందరి హృదయ పద్మము యొక్క కర్ణికారము పైన ఆ స్వామి నఖ పంక్తులతో మణికాంతులను వెదజల్లుచుండు మనోహరములకు తన దివ్య పాదారవిందములను స్థిరముగా నిలిపి వెలుగొందుచుండును. శరణాగతులకు వరములనిచ్చి కాపాడుటలో శ్రీహరి పరమదైవము. ఆ స్వామి చూపులు సర్వదా అనురాగపూరితములు. దరహాస శోభితమైన ప్రభువు యొక్క సమగ్ర స్వరూపమును ఏకాగ్రచిత్తముతో ధ్యానించాలి. పరమేశ్వరుని శుభప్రదమైన రూపముని విధంగా నిరంతరము ధ్యానించుట వలన మనస్సు పరమానంద భరితమవుతుంది. ఆ ఆనందములో మునిగిన మనస్సు తిరిగి వెనుకకు మరలదు.
జప్యశ్చ పరమో గుహ్య శ్రూయతాం మే నృపాత్మజ. జప్యశ్చ పరమో గుహ్య శ్రూయతాం మే నృపాత్మజ. యం సప్తరాత్రం ప్రపఠన్ పుమాం పశ్యతి ఖేచరాన్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓ రాజకుమారా, ఇలా ధ్యానించుడితో పాటు జపింపవలసిన పరమరహస్యమైన ఒక మంత్రమును కూడా నీకు ఉపదేశిస్తాను, విను. మానవుడు ఈ మంత్రమును దీక్షగా 7 రాత్రులు జపించినచో ఆకాశమును సంచరించుచుండడి సిద్ధుల దర్శనము కాగలదు. ఓం నమో భగవతే వాసుదేవాయ అనున్నది ఆ మంత్రము. సత్పురుషుడు దేశకాల పరిస్థితులకు అనుగుణముగా పూజార్హములైన వివిధ ద్రవ్యములతో ఈ మంత్రమును ఉచ్చరిస్తూ భక్తి తత్పరుడై భగవంతుని సేవించుకోవాలి. మంత్రేణానేన దేవస్య కుర్యా ద్రవ్యమయీంబుధ సపర్యాం ద్రవ్యైర్దేశకాల విభాగవితు సలిలైః శుచిభిర్మాల్యైర్వన్యైర్మూల ఫలాదిభిః శస్తాంకురాం జుగైశ్చార్చే తులస్యా ప్రియయా ప్రభుం. పవిత్రమైన ఆ ప్రభువు యొక్క మూర్తిని అభిషేకించాలి. వల్కలములను ధరింపజేయవలెను, పూలమాలలతో అలంకరించాలి. ఆ స్వామికి ప్రియమైన దూర్వాది అంకురములతో తులసీదళములతో అర్చించాలి. వరములలో లభించడి ఫలమూలాదులను ఆ శ్రీహరికి నివేదించాలి. లబ్ధ్వా ద్రవ్యమయీమర్చాం క్షిత్యం వాదిషువార్చయే ఆహృతాత్మామునిశ్శాంతో యతవాంగ్మితవన్యభుక్ స్వేచ్ఛావతార చరితైరచింత్య నిజమాయయా కరిష్యత్యుత్తమ శ్లోకస్తధ్యాయే హృదయంగమం. పరిచర్యా భగవతో యావచ్చ పూర్వసేవితాః తామంత్రహృదయేనైవ ప్రయుంజ్యాన్ మంత్రమూర్తయే ఏవం కాయేన మనసా వచసా చ మనోగతం. పరిచర్యమాణో భగవాన్ భక్తిమత్ పరిచర్యయా పుంసా మమాయినాం సమ్యగ్ భజతాం భావవర్ధనః శ్రేయోదిశత్యభిమతం యద్ధర్మాదిషు దేహినాం విదగ్ధశ్చేంద్రియరతో భక్తియోగేన భూయసా తం నిరంతరభావేన భజేతాద్ధా విముక్తయే ఇత్యుక్తస్తం పరిక్రమ్య ప్రణమ్య చ నృపార్భకః యయౌ మధువనం పుణ్యం హరేశ్చరణచర్చితం తపోవనం గతే తస్మిన్ ప్రవిష్టోంతఃపురం మునిః అహితార్హణకోరాజ్ఞా సుఖాసీన ఉవాచతం. ఇంకా చెప్తున్నాడాయన, అచ్చామూర్తిని శిలతో గానీ చెక్కతో గానీ నిర్మించుకొనవలను. భూమిపై చక్రమండలమును నిర్మించుకుని దానిపై స్థాపన చేయాలి. గంగాజలాదులతో అభిషేకించాలి. ఉపాసకుడు ఏకాగ్రచిత్తుడై మననశీలుడై జితేంద్రియుడై మితభాషియే ఉండాలి. వన్యఫలములను మితంగా స్వీకరిస్తూ దైవసేవలను కొనసాగించాలి. పవిత్ర కీర్తిమంతుడకు శ్రీహరి అనిర్వచనీయమైన తన మాయ ద్వారా స్వేచ్ఛావతారములను దాల్చి పెక్కు లీలలను నేర్పాడు. మనోహరమైన ఆ లీలలను మనస్సునందే ధ్యానిస్తూ ఉండాలి. మంత్రద్రష్టలైన మునీశ్వరులు భగవద్ ఆరాధన విధానములను పూర్వమే ఏర్పరిచారు. వాటిని ద్వాదశాక్షర మంత్రపూర్వకముగా నేర్పుచూ వేదస్వరూపుడైన సర్వేశ్వరుని ఆరాధించాలి. ధ్యానము ద్వారా హృదయమునందు స్థిరముగా నిలుపుకుని శ్రీహరి మనోవాక్కాయ కర్మలతో భక్తి తత్పరుడై సేవించాలి. ఈ విధంగా నిశ్చల భావనతో పరమాత్మను సేవించిన భక్తుల యందు భక్తి తత్పరత్వము పెంపొందును. అప్పుడు ఆ పరమాత్మ వారి యొక్క ఇచ్ఛానుసారము వారికి సర్వశ్రేయస్కరములైన పురుషార్థములను ప్రసాదిస్తాడు. ఉపాసకుడు ఇంద్రియ సంబంధమైన భోగముల యందు వైరాగ్యమును పొందినచో మోక్షప్రాప్తికై అతడు అత్యంత భక్తిపూర్వకముగా అవిచ్ఛిన్న భావముతో భగవంతుని సేవించాలి. దేవర్షియగు నారదుడు ద్వాదశాక్షర మంత్రమును ఉపదేశించి భగవత్సేవా విధానమును వివరించిన తరువాత రాజకుమారుడైన ధ్రువుడు ఆ మహాత్మునకు ప్రదక్షిణపూర్వకంగా నమస్కారం చేశాడు. కిదపా అతడు శ్రీహరి యొక్క పాదచిహ్నములచే పునీతమైన మధువనమునకు బయలుదేరాడు. ధ్రువుడు తపోవనమునకు వెళ్ళిన తరువాత నారద మహాముని మహారాజు ఉత్తానపాదుని భవనానికి వెళ్ళాడు. అనంతరం ఆ రాజు ఆ మహర్షికి విద్యుక్తముగా సపర్యులు ఉనర్చి సుఖాసీనుని గావించాడు. తరువాత ఆ మహాముని ఆయనతో ఇలా అన్నాడు. నారదోవాచ, రాజన్ కిం ధ్యాయసే దీర్ఘం ముఖేన పరిశుష్యత కిం వా నరిష్యతే కామో ధర్మో వార్ధేన సంయుతహో. రాజా, నీ ముఖం వాడిపోయి ఉంది,
ఏదేని దీర్ఘాలోచనలో మునిగి ఉన్నావా? ధర్మార్థకాములలో దేనియందైనా నువ్వు లోపము రాలేదు కదా. ఏమంటాడు పాపం ఆ రాజు అన్నాడు. సుతో మే బాలకో బ్రహ్మన్ స్త్రైణే నా కరుణాత్మన నిర్వాసిత పంచవర్షస్థ మాత్రా మహాన్ కవి. ఉత్తానపాదుడు అన్నాడు, బ్రాహ్మణోత్తమ ఓ దేవర్షి, నేను స్త్రీ విధేయుడను, నిర్దయుడను. అట్టి నేను 5 సంవత్సరముల ప్రాయము గల పసివాడు. బుద్ధిశాలి అయిన నా కుమారుని, అతని తల్లిని, సునీతిని నిరాదరణకు గురి చేశాను. అప్యనాథం వనే బ్రహ్మన్ మాస్మాదంత్యర్భకం మృకా శ్రాంతం శయానం క్షుదితం పరిమ్లానముఖాంబుజం అహో మే బత దౌరాత్మ్యం స్త్రీజితస్యోపతారయ యోంకం ప్రేమ్నారురుక్షంతం నాభ్యనందమసత్తమ. ఆ కారణమున వారు ఇంటి నుండి వెళ్ళిపోయారు. నా కుమారుడు ఆకలి దప్పులకు లోనయ్యి అలసిపోయి ఎక్కడైనా నువ్వు పడిపోయి ఉండొచ్చు. కమలము వంటి అతని ముఖము వసివాడి ఉండవచ్చు. నా కారణముగా అతడు దిక్కులేనివాడయ్యాడు. అయ్యో, అడవిలో దోడేళ్ళు అతనిని భక్షింపలేదు కదా. స్త్రీలోలుడనైన నా దుర్మార్గమును చూడు. ఆ పసికూన చనువుతో నా ఒడిలో చేరగోరెను. దుష్టుడనైన నేను అతనిని ఏమాత్రము దగ్గర తీయలేదు. నారదోవాచ: మామా శుచస్వతనయం దేవగుప్తం విశాంపతే తత్ప్రభావమవిజ్ఞాయ ప్రావృంకే ప్రావృంతే యజ్జశో జగత్ సుదుష్కరం కర్మ కృత్వా లోకపాలైరపి ప్రభుః ఏ శత్యచిరతో రాజన్ యశో విపులయం స్తవ. ఓ రాజా, ఏమాత్రం బాధపడకు. అతడు దైవానుగ్రహమునకు పాత్రుడైనవాడు. నీకు అతని ప్రభావం తెలియదు. అతడు విశ్వవిఖ్యాతుడవుతాడు. ఓ రాజా, ఆ బాలుడు మిక్కిలి సమర్థుడు. అతడు లోకపాలురకును అసాధ్యమైన ఘనకార్యమును సాధించి త్వరలోనే మీ కడకు తిరిగి రాగలడు. అతని వలన మీ కీర్తి ప్రతిష్టలు ఇనుమడించును అని మైత్రేయోవాచ: ఇది దేవర్షిణా ప్రోక్తం విశ్రుత్య జగతీపతి రాజలక్ష్మీమనాదృత్య పుత్రమేవాన్వచింతయతు తత్రాభిషిక్త ప్రయతస్తాముపోష్య విభావరీం సమాహిత పర్యచర దృశ్యాదేశేన పురుషం త్రిరాత్రాంత్రే త్రిరాత్రాంత్రే కపిత్థపదరాచన ఆత్మవృత్యనుసారేణ మాసం నిన్యేర్చయన్ హరిం ద్వితీయం చ తథా మాసం షష్ఠే షష్ఠేర్భకో దినే తృణపన్నాధిభిశీర్ణై కృతాన్నోభ్యర్చయద్విభుం ద్వితీయం చానయన్ మాసం నవమే నవమేహనీ అభక్ష ఉత్తమశ్లోకముపాధావత్సమాధినా చతుర్థమపి వైమాసం ద్వాదశే ద్వాదశే హని వాయుభక్షోజిత శ్వాసోజాయన్ దేవమధారయతు పంచమే మాశను ప్రాప్తేజిత శ్వాసో నృపాత్మజ జాయన్ బ్రహ్మపదైకేన తస్థౌ స్థాణురివాచల సర్వతో మన ఆకృష్య హృది భూతేంద్రియాశయం జాయన్ భగవతో రూపం నాత్రాక్షీత్ కించనాపరం ఆధారం మహదాదీనాం ప్రధాన పురుషేశ్వరం బ్రహ్మధారయణ ధారయమాణస్య త్రయో లోకాశ్చకంపిరే యదైకపాదేన సపార్థివార్భకః తస్థౌదంగుష్ఠని పీడితామహీ నరామతత్రాసమివేంద్రధిష్ఠితా తరీవ సవ్యేతరతః పదే పదే తస్మిన్నభిధ్యాయతి విశ్వమాత్మనో ద్వారం నిరుధ్యా సుమనన్యయా ధియా లోకా నిరుక్ష్వాసని పీడితా భృశం స లోకపాలాహ శరణం యయుర్హరిం. ధ్రువుడు ఎలా తపస్సు చేశాడయ్యా అంటే, దేవర్షియకు నారదుని యొక్క మాటలను విన్న తరువాత ఉత్తానపాదుడు రాజ్యకారం కార్యములను ఉపేక్షించి పుత్రుని గూర్చి ఆలోచించడం మొదలుపెట్టాడు. ధ్రువుడు మధువనముకు చేరిన తరువాత యమునానదీ జలములలో స్నానం చేశాడు. ఆ రాత్రి అంతయు నియమపూర్వకంగా ఉపవాసం ఉన్నాడు. అనంతరం నారదుని ఉపదేశానుసారము ఏకాగ్రచిత్తముతో పరమపురుషుడైన శ్రీమన్నారాయణుని ఉపాసించడం మొదలుపెట్టాడు. 3 దినములకు ఒక పర్యాయము దేహరక్షణార్థమై వెలగఫలములను రేగుపండ్లను ఆహారంగా స్వీకరించాడు. ఇలా అతడు ఈ నియమ జీవనమును కొనసాగించుతూ శ్రీహరి ఉపాసనతో 4 రోజులు గడిపాడు. 2వ మాసమున ప్రతి 6 దినములకు ఒకసారి ఎండిపోయిన తృణములను ఆకులను ఆహారంగా గైకొనుతూ శ్రీహరిని భజించాడు. 3వ నెలలో ప్రతి 9 రోజులకు ఒక పర్యాయము కేవలం జలములను ఆహారంగా స్వీకరిస్తూ జగద్రక్షకుడుగా ఆ సర్వేశ్వరుని సమాధియోగము ద్వారా ఆరాధించాడు.
నాలుగవ మాసమున శ్వాసను నిరోధిస్తూ ప్రతి 12 దినములకు ఒక పర్యాయము వాయుభక్షణము నోర్చుతూ ధ్యానయోగము ద్వారా భగవంతుని ఉపాసించాడు. రాజకుమారుడైన ధ్రువుడు 5వ మాసము నుండి పూర్తిగా శ్వాసను నిరోధించేశాడు. పరబ్రహ్మను ధ్యానిస్తూ ఒంటికాలిపై నిలబడి స్థాణువు వలె నిశ్చలుడై తపమాచరించాడు. ఆ సమయమున ధ్రువుడు శబ్దాది విషయములను ఇంద్రియములను నియంత్రించున్నట్టి తన మనస్సును ఎటూ పోనీయగా నిలకడగా నిలిపాడు. హృదయమునందు నిలిచియున్న శ్రీహరి దివ్యరూపమును మాత్రమే దర్శింపసాగాడు. పరబ్రహ్మమైన శ్రీమన్నారాయణుడు మహదాదితత్వములకు ఆధారమైనవాడు, ప్రకృతి పురుషులకు అధీశ్వరుడు. అట్టి పరబ్రహ్మమును ధ్రువుడు నిరంతరము తన మనస్సును ధారణ చేశాడు. అతని తేజప్రభావమునకు ముల్లోకములు కంపించడం మొదలు. రాజకుమారుడైన ధ్రువుడు ఒంటికాలిపై నిలబడి తపస్సు చేయున్నప్పుడు ఆ కాలి యొక్క పొటన వేలు ఒత్తిడికి భూమి బలిష్టమైన ఏనుగు ఎక్కిన నావ దాని బరువునకు తట్టుకొనలేక కుడి ఎడమలకు ఊగినట్లు అటునిటూ వంగుచూ సగము భూమి ఒకవైపున వంగిపోయింది. ధ్రువుడు శ్రోత్రాది ఇంద్రియములను ప్రాణములను నిరోధించి ఇతర ధ్యాస లేకుండా విశ్వాత్ముడైన శ్రీహరిని ధ్యానించడం మొదలుపెట్టాడు. ఈ విధముగా అతని ప్రాణవాయువులతో సమష్టి విశ్వమునకు అభిన్న స్థితి ఏర్పడుట వలన సకల జీవుల శ్వాసక్రియ ఆగిపోయింది. సకల లోకములు లోకపాలురు బాధకు గురి అవుట సంభవించను. అప్పుడు వారు భీతిల్లి శ్రీహరిని శరణుకొచ్చారు. దేవా ఊచుః నైవం విదామో భగవన్ ప్రాణరోధం చరాచరస్యాఖిల సత్వధామః విధేహి తన్నో వృజినాద్ విమోక్షం ప్రాప్తా వయం త్వాం శరణం శరణ్యం. దేవతలు అన్నారు, పరమాత్మ, సకల చరాచర జీవుల శరీరములు ఎందలి ప్రాణములు ఒక్కసారిగా నిలిచిపోయాయి. ఈ పరిస్థితిని ఎన్నడూ మేము చూడలేదు, అనుభవించలేదు. నీవు శరణాగత రక్షకుడవు, నిన్ను శరణుదొచ్చిన మమ్ము ఈ మహావిపత్తు నుండి కాపాడుము అన్నారు పాపం శ్రీ భగవాను వాచ్యం. మా భైష్ట బాలం తపసో దురత్యయా నివర్తయిష్యే ప్రతియాత స్వధామ యతో హివ ప్రాణ నిరోధ ఆసీత్ ఔతాన పాదిర్మయి సంగతాత్మ. భగవంతుడు అన్నాడు, దేవతలారా భయపడకండి, ఉత్తానపాదుని కుమారుడైన ధ్రువుడు తన చిత్తమును విశ్వాత్ముడనైన నాయందు లీనమునొచ్చాడు. ఇప్పుడు అతనికి నాతో అభేద స్థితి పొందాడు ఆయన. అందువలన అతడు తన ప్రాణములను నిరోధించుటచే మీ అందరి శ్వాసక్రియలు కూడా ఆగిపోయాయి. ఇప్పుడు నేను దుష్కరమైన తపస్సు నుండి ఆ బాలకుని మరలిస్తాను, కనుక నిర్భయంగా మీరు మీ లోకాలకు మీరు వెళ్ళండి అన్నాడు. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధి అష్టమోధ్యాయ. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్షో, మంగళాయతనో హరి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.